భారత్ విండీస్ మధ్య జరిగిన మూడు వన్డే సిరీస్ లో రెండు మ్యాచ్లలో విక్టరీ సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది భారత క్రికెట్ జట్టు. సిరీస్ నిర్ణయాత్మక మూడవ జట్టు హోరాహోరీగా జరగగా విండీస్ కు ఇండియన్ క్రికెట్ పవర్ చూపించారు మన ఆటగాళ్లు. గ్రేట్ విక్టరీతో 2019 గ్రాండ్ గా ముగించారు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆటను నెమ్మదిగానే ప్రారంభించారు. టాప్ ఆర్డర్లో మొదటిగా వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ ఎటువంటి మెరుపులు, భారీ స్కోర్లు లేకుండానే వెనుదిరిగారు. కానీ పూరన్ పోలార్డ్లు క్రీజులోకి రాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాస్తవానికి పూరన్ పోలార్డ్ క్రీజులో ఉన్న దశలో విండీస్ స్కోరు 32 ఓవర్లలో 144 మాత్రమే. 37వ ఓవర్లో పోలార్డ్ 2 సిక్సర్లు బాదినప్పటికీ 40 ఓవర్లలో స్కోరు 200కు కూడా చేరలేదు. కానీ అప్పటిదాకా ఓపిక ప్రదర్శించిన వీరిద్దరూ చివరి ఓవర్లలో బౌలర్లను ఆటాడుకున్నారు. 43వ ఓవర్లో భారీ సిక్సర్తో పూరన్ 42 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 46వ ఓవర్లో 3 ఫోర్లు సాధించిన పూరన్ 48వ ఓవర్లో 4-4-6తో రెచ్చిపోయాడు. పూరన్ 89 పరుగులు చేయగా పోలార్డ్ 74 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ చివరి ఓవర్లలో విధ్వంసకర ఆట తీరును ప్రదర్శించడంతో వెస్టిండీస్ స్కోరు 315 పరుగులకు చేరుకుంది. సైని 2 వికెట్లతో రాణించాడు. ఇక భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోహ్లీ సైనా ఓపెనింగ్తోనే ఆకట్టుకున్నారు. రోహిత్ 66 పరుగులు, కేఎల్ రాహుల్ 77 పరుగులతో సూపర్ ఓపెనింగ్ను అందించారు. ఆ తర్వాత 122 పరుగుల వద్ద నుంచి భారత వికెట్ల పతనం ఆరంభం కాగా కెప్టెన్ కోహ్లీ మాత్రం జట్టు విజయం బాధ్యతలను భుజానికెత్తుకుని సమర్థవంతంగా రాణించగా శ్రేయస్ పంత్ కేదార్లు విఫలమైనప్పటికీ ఆల్రౌండర్ జడేజా కోహ్లీకి తోడుగా నిలిచి జట్టు విజయానికి కృషి చేశారు. చివరి 24 బంతుల్లో 30 రన్స్ చేయాల్సిన దశలో కీమోపాల్ చలకిచ్చాడు. 47వ ఓవర్ తొలి బంతికే 85 పరుగులతో ఫామ్లో ఉన్న కోహ్లీని బౌల్ చేశాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా విండీస్ వైపు మగ్గింది. కానీ అనూహ్యంగా శార్దుల్ ఠాకూర్ 48వ ఓవర్లో ఓ భారీ సిక్స్తో పాటు బౌండరీ బాదడంతో స్టేడియం హోరెత్తింది. దీంతో 12 బంతుల్లో సమీకరణం 7 రన్లకు రాగా భారత్ 48.4 ఓవర్లలోనే మ్యాచ్ను పూర్తి చేసి సిరీస్ను చేజిక్కించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe. Do subscribe to TFC Media channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.